Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pawan, Jagan Dariki, Vachinatle. 40 years industry, Chandrababu Naidu, Pawan Kalyan, Idarukuda, Jagan Mohan Reddy Dariko Chesinatle and Kovali. Vakapudu Chandrababu, Tajaga, Pawan Matladu, Tamadikanaluku Vachinatribata, Yevaka Sanchama Padakanikuda, Radu Chayamantu Chepper. విజయనగరం జిల్లా పర్యటనలో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసే ఆలోచనేది తనకు లేదని ప్రకటించారు. పథకాల అమలును ఇప్పటికన్నా ఇంకా మెరుగ్గా అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కొద్ది నెలల క్రితం చంద్రబాబు కూడా జనాలకు ఇలాంటి హామీనే ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపనంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ కంటిన్యూ అవుతాయన్నారు. సీన్ కట్ చేస్తే ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఇదే పవన్ ఏమని గోల చేశారు. జగన్ ఏపీని మరో శ్రీలంకలాగా తయారు చేసినట్లు గోలగోల చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. సంక్షేమ పథకాల రూపంలో జగన్ ఆదాయాన్ని పుప్పు బెల్లాల రూపంలో జనాలకు పనిచేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చేతకాని పాలన కారణంగా ఏపీ తొందరలోనే శ్రీలంకలాగా అయిపోవడం ఖాయమన్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని గోల చేశారు. వీళ్ళు గోల చేయడమే కాకుండా చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వారితోనూ, ఆర్థిక రంగం నిపుణులతో కూడా ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు. అలాగే ఎల్లో మీడియాతో చేయించిన గోలకైతే అంతేలేదు. అలాంటిది రోజుల వ్యవధిలోనే తాము కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, ఏ ఒక్క పథకాన్ని నిలిపేదే లేదని ఎందుకు చెబుతున్నట్లు, ఎందుకంటే తమ ప్రకటనల కారణంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో భయం మొదలైనట్లు గ్రహించారేమో. చంద్రబాబు పవన్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఆపేస్తారేమో అనే భయం లబ్ధిదారుల్లో మొదలైంది. లబ్ధిదారుల మనోగతం అర్థమవడంతోనే చంద్రబాబు పవన్ ప్లేట్ ఫిరాయించారు. మొత్తానికి చంద్రబాబు పవన్ ఇద్దరు కూడా జగన్ రూట్లోకి వచ్చేశారని జనాలందరికీ అర్థమైపోయింది.